తండ్రి కొడుకులు అసలు మాములు దిగిలి అసలు 70 mm తెర మీద వేసి ఇరే తీసేశారు ఇరే తీసి ముక్కలు చేశారు భయ్ టింగ్ 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 మాములు దిగిలేదు భయ్ సినిమా అయితే డైరెక్షన్ ఎక్సలెంట్ కొరటాల శివ గారు మూవీ బ్లాక్ బస్టర్ భయ్ రెండు చిత్తపుల్లలు కనిపిస్తాయా అన్న రెండు చిత్తపుల్లలు కనిపిస్తాయా అన్న సిరుతపుల్లలేంది సింహాలు లయన్స్ అన్ని అన్ని అన్న ఇద్దరు యాక్టింగ్ బాగా తీశారు భయ్ తెర మీద చూడటం చాలా ఆనందంగా ఉంది తండ్రి కొడుకులను చూడటం అప్పుడెప్పుడో బ్రూస్లీలో చూసిన ఒక 5 నిమిషాలు తర్వాత చాలా రోజుల తర్వాత వచ్చారు భయ్ అన్న సాంగ్ బాగుంది అన్న లాస్ట్ లో పాట అన్నది ఆ లాస్ట్ పాట అసలు బాగుంది భయ్ అన్న అన్న కాజులు ఎందుకో లేదే కాజులు లేదే మూవీలో కాజులు ఎందుకో లేదు పడేశారు కడిగేశారు ఇలా ఎందుకో తెలియదు భయ్ అసలు మీకు తెలిస్తే చెప్పండి కాజులు ఎందుకు తీశారు అడగండి భయ్ ఫోన్ చేయాలి భయ్య ఉందా నంబర్ ఉందా భయ్య కొరటాల శివ నంబర్ ఉందా భయ్య సుబ్బయ్య అన్న సాంగ్స్ బాగుండే భయ్య అంటే సాంగ్స్ ప్రత్యేకంగా చిరంజీవి కోసం అని ఏం లేవు ఐటమ్ సాంగ్సే ఉన్నాయి ఒక పాట ఇద్దరు కలిపి ఉంటుంది ఏది పాట అన్ని ఐటమ్ సాంగ్సే ఉండే ఒక పాట ఇది మన నీలంబరి పాట ఉంది రామ్ చరణ్ పూజా ఇడ్డకి అది ఒకటే మామూలుగా ఉంటుంది చాలా బాగుంది సినిమా తండ్రి కొడుకుల కాంబినేషన్ ఉంది కత్తిలా ఉంది చిరంజీవి గారు కొడుకు కలిసి మళ్ళీ సినిమా చేస్తే సూపర్ డూపర్ హిట్టే ఆయన డైరెక్షన్ చాలా 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 బాగుంది ఓకేనా ఎవరైనా నచ్చని ఫ్యాన్స్ వచ్చి ఏదో చెప్పారు అంటే తెలీదు లాగ్ అంటూ ఏమీ లేదు సినిమా అంతా నీట్గా నైస్గా స్టైల్గా నిదానంగా చక్కగా వెళ్ళిపోయింది చాలా బాగుంది సినిమా ఓకే ఇద్దరు యాక్టింగ్లో అంటే ఒక్కరికి ఒకరు తగ్గకుండా చేశారు ఎవ్వరికి తగ్గలేదు ఆ ఏజ్లో ఆయన అలా యాక్టింగ్ చేశారు కాబట్టి చిరంజీవి గారే ఇంకా ఎక్కువ చెప్పుకోవాలి ఆయన అంటే యంగ్ రామ్ చరణ్ గారు చిరంజీవి గారు 66లో 26లా చేశారు నిజం భయ్యా బాగా చేశారు అసలు ఆయన డాన్స్ అయితే అది నాకు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అది ఏమన్నా గ్రాఫిక్సా రియలా అన్నట్టు చేశాడు ఆయన ఆయన డాన్స్ అదిరిపోయింది ఒక స్టెప్ ఈ ఏజ్కే ఇంకా సేపు నుంచి ఉంటే కాళ్ళు నొప్పి వస్తుంది నాకు ఆయన స్టెప్పులు వేస్తుంటే థియేటర్లో జనాలు కూడా లేచి స్టెప్పులు వేసేసారు రామ్ చరణ్ చెప్పాడు నేను పాన్ ఇండియా లెవెల్ సినిమా తీస్తానని చెప్పలే కదా అయ్యా నువ్వు ఎందుకు ఊహించుకొని వస్తున్నావు అవి నువ్వు ఊహించుకోకుండా రండి మీకు కొరటాల శివ సినిమాలు ఇంతమంది అన్నీ నచ్చినాయి ప్రతి ఒక్కరు ఆయన 4 హీరోలతో తీశాడు అవన్నీ నచ్చినాయి అలాగే ఈ సినిమా కూడా నచ్చుతుంది ఎందుకంటే మీరు రీసెంట్గా వచ్చిన త్రిబులార్ చూస్తున్నారు కేజీఎఫ్ చూస్తున్నారు పుష్ప చూస్తున్నారు అవన్నీ ఊహించుకు త్రిబులార్లో ఎన్టీఆర్ అన్నాడు రామ్ చరణ్ అన్నాడు సో వాళ్ళని ఆ రేంజ్ ఊహించుకొని వీళ్ళకి రాదు తెలుగు సినిమా అనేది ఇస్తున్నా తెలుగు సినిమా ప్రేక్షకుల కోసం నన్ను అభిమానించే ప్రేక్షకుల కోసం సినిమా అభిమానుల కోసం తీస్తున్నామన్నారు అలాగే తీశారు అలాగే సినిమా బ్లాక్ బస్టర్ అన్న పాన్ ఇండియా లెవెల్లో ఉంచేసుకొని వస్తే అలాగే ఉండేది అలా ఉంచుకొని ఎవరు రాదు ఎవరిది తక్కువ అని అనిపించదు అన్న ఎందుకంటే క్యారెక్టర్లు ఇద్దరు అలా పెట్టాడు ఒకవేళ రామ్ చరణ్ లేకపోతే అన్నదే డబుల్ క్యారెక్టర్ అయితే అన్నది కథలా ఇంకా బాగుండేది అవసరం కాబట్టి వేరే క్యారెక్టర్ ఆడు అవసరం కాబట్టి పెట్టారు కాబట్టి సూపర్ కనిపించింది ఒక మన ఇంటర్వ్యూలో రీసెంట్గా కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ పెడదాం అనుకున్నామని కానీ రామ్ చరణ్ సార్ ఒప్పుకున్నారంట అందుకని పవన్ కళ్యాణ్ పెట్టలే ఒకవేళ పవన్ కళ్యాణ్ పెట్టేది ఉంటే అది ఇంకా ఇంకో రేంజ్కి వెళ్ళిపోయేది ప్రతి ఒక్కరు ఉంటారు సినిమాలో హైప్ లేదు ఒకసారి చూడండి ఆయన వయసు ఎవడండి అంటారు ఇంతక అంటారు చిరంజీవికి వయసు అయిపోయింది సినిమాలు ఎందుకు అని అంటారు చిరంజీవికి ఎక్కడ వయసు అయిపోయిందండి అందరూ చూస్తే తెలుస్తుంది ఆ డ్యాన్స్ ఏంటి ఆ ఫైట్లు ఏంటి ఆ పర్ఫార్మెన్స్ ఏంటి నేను ఒక నందమూరి ఫ్యాన్గా చెప్తున్నానండి నాకు అఖండ సినిమా ఎంత విజయం సాధించిందో బాలకృష్ణ గారిది నా లెక్కలో కూడా ఆచార్య సినిమా అంతా బాగుందని అనుకున్నాను ఎందుకంటే చూశాను కాబట్టి ప్రతి ఒక్కటే కేజీఎఫ్తోని ప్రతి ఒక్కటి త్రిబులార్తోని లేదా ప్రతి ఒక్కటి మీకు ఏదో సినిమాతో పోల్చుకుంటే కనుక మన సినిమాలు చూడలేవండి ఒక సినిమా అభిమానిగా నేను చెప్తున్నాను సినిమాలో కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని బట్టే మనం చూసుకోవాలి కానీ మీరు ఏదో అనుకుంటే 151 సినిమా అయ్యి 152 సినిమా చిరంజీవి గారు చేస్తే ఆయన ఇవాళ మీకు నచ్చలేదా ఏం తప్పండి ఒక నందమూరి అభిమానిగా నేను చెప్తున్నాను బాలకృష్ణ అభిమానిగా ఎన్టీఆర్ అభిమానిగా నేను చెప్తున్నాను ఆచార్య సినిమా స్టోరీ పరంగా చిరంజీవి గారు యాక్టింగ్ పరంగా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంక నేను చెప్పలేదు ఏంటంటే ప్రతి ఒక్క టీంకి కంగ్రాచులేషన్ చెప్తాను ఎందుకంటే చిరంజీవి గారు పర్ఫార్మెన్స్ అలా ఎక్కడ ఉందండి ఇంతక తమ్ముడు ఎవరు అంటున్నారు చిరంజీవి వయసు అయిపోయింది ఇంకెందుకే సినిమాలు అంటాడు అన్న ఒకసారి సినిమా చూడమని చెప్పండి అన్న ఆయన డ్యాన్స్ వేరే లెవెల్ ఆయన సీన్ వేరే ఫైట్ లెవెల్ మూవీ అయితే నాకు నచ్చిందన్న